ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుంచి ర్యాలీ నిర్వహించి జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్న విద్యార్థులకు యూనిఫామ్ పుస్తకాలు అందలేదని, కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని, పాఠశాలలో విద్యార్థులకు అనేక చోట్ల మరుగుదొడ్లు లేవని, ప్రభుత్వం బడిబాట అని వేల రూపాయలు ఖర్చు చేసిన మౌలిక సౌకర్యాలు, ఉపాధ్యాయులను, పుస్తకాలను అందించలేకపోవడం అంటే ఇది ప్రభుత్వ విద్యాశాఖ వైఫల్యమే అని చెప్పొచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే విద్యార్థి సంఘంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. నా పేరు సురేష్, పీడిఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. విద్యా సంవత్సరం ప్రారంభమై 28 రోజులు గడుస్తున్నా నేటికి ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలకి నిలయాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు అంగు ఆరుబాటాలతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించినటువంటి స్థితి ఈరోజు మన కళ్ళ ముందు కానొస్తున్నది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు లేక, యూనిఫామ్స్ లేక, ప్రధానంగా విద్యార్థులకి టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నవి. ఈ జిల్లాలోని 1600 టీచర్ పోస్టులు పైగా ఖాళీలు ఉన్నవి. సుమారు 20,000 టీచర్ పోస్టులు అవసరం ఉన్నవి. ఉపాధ్యాయేతర టీచర్ ఉపాధ్యాయేతర పోస్టులు కూడా ఖాళీలు ఉన్నవి. వీటిని నియమించకుండా ఈరోజు ప్రభుత్వ విద్యని పటిష్టం చేయకుండా ఈరోజు ప్రభుత్వ పనులలోని అధిక శాతం అత్యధికంగా మెరిట్ రావాలని చెప్పేసి అనేక ఊపిరితప్పుడు మాటలతో ఉపన్యాసాలు చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. కానీ ఇన్ని సమస్యల వలయాలలో కొట్టుమిట్లాడుతున్న ప్రభుత్వ పాఠశాలలు ఇన్ని సమస్యలు ఉంటే ఎట్లా విద్యార్థులు ముందుకు వస్తారు? ఈరోజు కార్పొరేట్ ప్రైవేటుకి దీటుగా ఎట్లా వాటితో పాటు సమానంగా విద్యార్థులు రాణించగలుగుతారు? కాబట్టి తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల సమస్యలను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని పీడిఎస్యుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలోని పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. శ్రీ న్యూస్.